ట్విట్టర్లో ట్వీట్లు చేస్తూ ఈ మధ్యన తెర మీదకి వచ్చి ట్విట్టర్లోనే రాజకీయ విమర్శలు, రాజకీయ సెటైర్లు మొదలుపెట్టారు కేసినేని నాని. అయితే ఆ పార్టీకి చెందిన నేతల మీద మొదలుపెట్టి తర్వాత అది క్రమంగా ఒక టర్న్ తీసుకుంది. ఆ టర్న్ ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ప్రత్యర్థి పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ వైపుకి వచ్చింది. ఓకే, ఎప్పుడైతే పీవీపీ గారు ఎంటర్ అయ్యారో ఆయన మీద వెళ్తే ట్వీట్లు చేయడం, కేసినేని నాని ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎలా ట్వీట్లు చేసుకున్నారో మనకు అందరికీ తెలిసిందే. అంతకుముందు బుద్ధా వెంకన్నకి అలాగే దేవినేని బొమ్మకి వీళ్ళందరి మీద కూడా ఆయన ట్వీట్లు చేశారు. చివరికి అప్పుడు చంద్రబాబు గారి మీద కూడా ట్వీట్లు చేశారు. అవన్నీ మనం చూసాం. ఓకే, దాని గురించి ఇప్పుడు ప్రస్తావించుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ ప్రత్యర్థి పార్టీ మీదకి ఆయన ట్వీట్లు, అధికార పక్షం మీదకి ఆయన ట్వీట్లు మొదలుపెట్టారు. ప్రధానంగా పీవీపీని టార్గెట్ చేసిన ఆయన, పీవీపీ గారికి ఇద్దరికి మధ్య చాలా వివాదాలే నడిచాయి ట్విట్టర్ వేదికగా. ఇప్పుడు మళ్ళీ అది అడితిరిగి ఇప్పుడు జగన్ గారి మీదకి వచ్చింది, ముఖ్యమంత్రి జగన్ గారి మీద. ప్రధానంగా బెంజ్ సర్కిల్లో ఫ్లైఓవర్ విషయంలో ఎందుకు చేయలేకపోతున్నారు, ముఖ్యమంత్రి హోదాలో ఉంది, కేంద్రం నుంచి 12.50 కోట్ల నిధులు విడుదల చేయించడం లేకపోతున్నారు జగన్ గారు అనే ఒక విమర్శ అయితే సంధించారు. ఒక విమర్శనాస్త్రం ఇప్పుడు సంధించారు. ఎందుకంటే చాలా చిన్న ఇష్యూ ఇది, 12.50 కోట్లు విడుదల చేయించి బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ పూర్తి చేయించలేరా మీరు, ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనే ఒక విమర్శ, ఆయన చేసిన విమర్శ ఇప్పుడు ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయింది. అయితే దాని మీద జగన్ గారు స్పందిస్తారా, లేదంటే ఆ పార్టీకి చెందిన నేతలు ఎవరైనా స్పందిస్తారా, మళ్ళీ పీవీపీ గారు ఒక ట్వీట్ చేస్తారా, లేదంటే విజయసాయి రెడ్డి గారు ట్వీట్ చేస్తారా అనేది పక్కన పెడితే, ప్రజలకు సంబంధించిన ఒక సమస్యను లేవనెత్తడంలో కేసినేని గారు ట్విట్టర్ వేదికగా సక్సెస్ అయ్యారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా సీనియర్ రాజకీయ విశ్లేషకులు కానివ్వండి, కొంతమంది విశ్లేషకులు ఇప్పుడు ప్రధానంగా ఇదే అంశంపై చర్చ జరుపుతుంది. ఎందుకంటే మొన్నటి వరకు అసందర్భమైన ప్రకటనలు, అసందర్భమైన ట్వీట్లు చేశారు, ఇది అంటే వ్యక్తిగత విమర్శలు చేసుకున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు, పార్టీలో నిర్ణయాలు నచ్చక, సొంత పార్టీ నిర్ణయాలు నచ్చక, చంద్రబాబు గారు స్పందించే తీరు నచ్చక కేసినేని నాని గారు ట్వీట్లు మొదలుపెట్టారని అనుకుని కొంతమంది లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు కంప్లీట్గా ప్రజా సమస్యల మీద ఫోకస్ చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు కేసినేని నాని. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ విషయంలో కేంద్రం నుంచి నిధులు తీసుకుని వస్తే కనుక ఆ ఫ్లైఓవర్ పూర్తయిపోద్ది, మీరు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు, కేంద్రంతో సఖ్యతగా ఉండి కూడా ఎందుకు ఈ సమస్యను పరిష్కరించలేకపోతున్నారు అని ఒక విమర్శ అందించడం, దాంతోపాటు ఒక సవాల్ కూడా విసిరారు కేసినేని నాని. ఒకవేళ ముఖ్యమంత్రిగా మీ వల్ల కాకపోతే చెప్పండి, నేను చూసుకుంటాను, మీరు నిమ్మగడ్డ ప్రసాద్ వ్యవహారం చూసుకోండి అని చెప్పి ఒక సెటైర్ వేయడం కూడా ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. ఈ న్యూస్ అంతా కూడా చిన్న చిన్న సమస్యలనే పరిష్కరించలేకపోతున్నారు జగన్ గారు అనేది ఒక సెటైర్ వేయడం, అది ఇప్పుడు ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయింది. ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు చాలా అద్భుతంగా నిర్వహించారు, 19 బిల్లులు ఆమోదించారు, 20 బిల్లులు ప్రవేశపెట్టారు, 14 రోజుల్లో 19 బిల్లులు, బడ్జెట్ మీద సుదీర్ఘ చర్చ, వైఎస్ఆర్సీపీ సభ్యులందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చారు, ఇంత అలాగే ఒక పక్కన జనాలు పోగొడుతుంటే ఇదే టైంలో ఈయన సంధించిన ఒకే ఒక్క విమర్శనాస్త్రం ఇప్పుడు చాలా వైరల్ అయిపోతుంది. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఎందుకు పూర్తి చేయలేకపోయారు, అది పూర్తి చేస్తే విజయవాడ రూపురేఖలు మారిపోతాయి, ఇలాంటి చిన్న చిన్న సమస్యలను ముఖ్యమంత్రిగా మీరు పరిష్కరించలేరా, మీరు చేయలేకపోతే చెప్పండి, నేను తప్పుకు మీరు నేను చేసి చూపిస్తానని చెప్పడం, ఇవంతా కూడా ఓవరాల్గా చూసుకుంటే కేసినేని నాని వ్యాఖ్యలు, ఇప్పుడు ఆయన వేసే సెటైర్లు ఇప్పుడు అధికార పక్షంలో కూడా ఒక అలజడి రేపినట్టుగానే అనిపించినాయి. అయితే దానికి మాటకు మాట సమాధానం చెప్పడం ఓకే, అది రాజకీయ పరంగా యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ ఒకవేళ అది చేసి చూపిస్తే, ఒకవేళ ఫ్లైఓవర్ నిర్మాణం కనుక పూర్తి చేస్తే అది త్వరగా, ఎందుకంటే 12.50 కోట్లు నిధులు తీసుకురావడం అంటే పెద్ద, ఆయన చెప్పినట్టు పెద్ద సమస్య ఏం కాదు, కానీ అది కేంద్ర నిధులు రావాలి, కానీ మరి అవి ఎందుకు రిలీజ్ అవ్వలేదు ఏంటి అనేది దాని మీద ఒక క్లారిటీ ఇచ్చి, ఒకవేళ దాని మీద కూడా ఒకసారి ప్రజలకు కూడా క్లారిటీ ఇవ్వాలి, అంటే కేసినేని నాని గారు ఏదో వ్యాఖ్యలు చేశారు దానికి కౌంటర్ ఇవ్వాలని కాదు, ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇలాంటి విమర్శలే ఏదో చినికి చినికి గాలి వల్ల పెద్దగా మారకముందే ఒకవేళ స్పందిస్తే కనుక అది పూర్తి చేసి ఉంటే బాగుంటుంది, లేదంటే ఇలాంటి విమర్శలు ఎక్కువైతే కనుక వీటిని తట్టుకోవడం కష్టమవుతుంది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు కూడా క్లోజ్ అయ్యాయి కాబట్టి ఒక ప్రశ్న ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఆ ప్రశ్న అలాగే ఉండిపోద్ది, దాని సమాధానం కూడా దానికి ఇచ్చే ఆన్సర్ కూడా అధికార పక్షం నుంచి వచ్చి ప్రజల్లోకి వెళ్తేనే ఒక ప్రజలకు కూడా క్లారిటీ వస్తుంది, లేదంటే ప్రజలు కూడా ఇదే నిజం అనుకుని ఇలా ముఖ్యమంత్రి గారు ఇంత చిన్న విషయం చేయలేకపోతున్నారా అని ప్రజలు భావించే ప్రమాదం కూడా ఉంటుంది. మరి చూద్దాం దీని మీద అధికార పక్షం సీరియస్గా యాక్షన్ తీసుకుంటుందా, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ పూర్తి చేయడంలో కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు జగన్ గారు అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.